లేకపోయారు. కానీ టోటల్గా ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ ఆర్ ఉన్నామా అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. ఆ దశలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. వాస్తవంగా చూస్తే మనం 2018 ఎన్నికల తర్వాత అనుకోని బూస్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఒక 3 పార్లమెంట్ స్థానాలు గెలవడం. దట్స్ ఎనఫ్, అంతే. అది కూడా అసలు 0 సీటుకు పరిమితమైన బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటే, 19 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది, అంటే ఆ రేషియోలోనే గెలుచుకుంది. ఆ తర్వాత చూసుకుంటే బీజేపీ హవా కనిపించింది అన్నిట్లలో కూడా. దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిట్లో కూడా అసలు కాంగ్రెస్ ఎక్కడుంది వాటిట్లలో? జిహెచ్ఎంసీలో 0, అటు దుబ్బాక వీటిట్లో డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్. మునుగోడులో సొంత సీటు కాంగ్రెస్ సీటు, అదే కొట్టుకుపోయింది కదా, అక్కడ డిపాజిట్ కోల్పోయింది కదా. అక్కడ ఫస్ట్ ప్లేస్ టీఆర్ఎస్, 2 ఇది ఓట్లు కూడా ఎంత తక్కువ తేడాతో వచ్చినాయి. దాన్ని బట్టి అసలు కాంగ్రెస్ ఉనికే కొట్టుకుపోయింది అనుకున్నటువంటి దశ. తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఆకస్మికంగా, నేను చాలా రోజుల నుండి చెప్తూ వస్తున్నా, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే జరగబోతుంది 2024. మీడియా మొత్తం వన్ సైడెడ్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో 2 కాన్సెప్ట్లు, ఒకటి సోరోస్ ఫండింగ్ సిస్టమ్, రెండవది యాంటీ మోడీ శక్తులన్నీ ఏకమవుతున్నాయి. ఏంటంటే మీడియాలో 70-80% మంది జర్నలిస్టులు కానీ యాజమాన్యాలు కానీ వామపక్ష భావజాలికులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ బీజేపీ ఉండటం అనేది అస్సలు నచ్చట్లేదు. అసలు రాకూడదని చూశారు, ఓడగొడదామని చూశారు, 2 సార్లు